ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ నేపథ్యంలో సర్కారు పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ శాఖల సమన్వయం ఏ విధంగా ఉంది ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అనే విషయాలు కీలకంగా మారాయి గతానికి భిన్నంగా ఇప్పుడు శాఖలను పనిచేయటంలో కూటమి సర్కార్ సక్సెస్ అయింది ముఖ్యంగా రెవెన్యూ శాఖను గాడిలో పెట్టడంలోనూ శాంతి భద్రతల విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ హండ్రెడ్ డేస్లో బాబు సర్కార్ ఎలా హిట్ కొట్టింది ఏ ఏ అంశాల్లో సక్సెస్ అయిందో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి సంఘటన జరిగినా పట్టించుకునేవారే లేకుండా పోయారు హోంశాఖ మంత్రులుగా ఉన్న మహిళా నాయకులు పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప మాట్లాడేందుకు ముందుకు వచ్చేవారు కాదు కానీ ఈ పరిస్థితిని చక్కదిద్ది ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించేలా మంత్రి అనిత వ్యవహరిస్తున్నారు అంతేకాదు తక్షణం కేసులు నమోదు చేయటం బాధితులకు భరోసా ఇవ్వటం వంటివి కొనసాగిస్తున్నారు రెవెన్యూ శాఖ గతంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో కీలక అధికారులకు ఉన్న అధికారాలను కేంద్రీకృతం చేశారు ఫలితంగా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మౌలిక స్వరూపమే మారిపోయింది దీనిని ఇప్పుడు సరిదిద్దారు అదే సమయంలో మితిమీరిన పన్నుల విధానాన్ని అరికట్టారు ప్రజలపై భారం పడకుండా చేస్తున్నారు చెత్త పన్నును రద్దు చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు మరీ ముఖ్యంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి సర్కార్ వస్తు వస్తువుని రద్దు చేసింది రాష్ట్ర విద్యా వ్యవస్థలో కూడా కూటమి సర్కార్ మేలైన నిర్ణయాలు తీసుకుంది గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులపై సిబిఎస్ఈ వంటి భారీ పాఠ్యాంశాలను అమలు చేశారు దీన్ని తొలగించడం ద్వారా చిన్నారుల విద్యను సరళీకృతం చేశారు అదేవిధంగా కేవలం ఇంగ్లీష్ అంటూ వైసీపీ చేసిన మార్పును పక్కన పెట్టి తెలుగుకు పెద్దపీట వేసింది అదేవిధంగా కళాశాలలో నాణ్యమైన విద్యను ప్రోత్సహిస్తున్నారు పంచాయతీ రాజ్ ఈ వ్యవస్థలోనూ గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ తన అవసరాలకు వినియోగించుకుంది అన్న ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో పంచాయతీలను బలోపేతం చేసేందుకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా వాటికే అందేలా పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయాలు తీసుకుంది చేనేతకు ఓతం రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి దీనిలో భాగంగా ప్రభుత్వ అవసరాలకు చేనేతనే కొనుగోలు చేసేలా సర్కార్ నిర్ణయించింది అదేవిధంగా వివిధ పథకాల ద్వారా నేతన్నల ఆర్థిక భద్రత కూడా పెద్దపీట వేస్తున్నారు మంత్రి సవిత నిరంతరం చేనేతల బాగోగులపై దృష్టి పెట్టి ఆ శాఖను బలోపేతం చేస్తున్నారు ఇలా చూసుకుంటే మొత్తం శాఖల అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ శాఖలన్నిటి కూడా తమ యొక్క బాధ్యతను తమ యొక్క అధికారులతో వీళ్ళందరితోనూ చర్చించుకుంటూ ముందుకెళ్తూ మంచిగా పనిచేస్తున్నాయి చూడాలి రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ శాఖలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి ఏ విధంగా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించబోతున్నాయి అని తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే